హలో ఐరన్ మ్యాన్ ఏమైంది ఎంత కూడా బయటకు వచ్చి మరి ఫోన్ చేయమన్నావు ఆ అవునా నిజమా అరే అవును నాకు తెలుసా విషయం అరే ఇప్పుడు ఏమైంది అయితే సరే సరే వస్తున్నా ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నా సించాన్ అర్జెంటుగా మనం బయలుదేరాలి రే ఐరన్ మ్యాన్ ఫోన్ చేశాడు ఐరన్ మ్యాన్ హల్ స్పైడర్ మ్యాన్ ఇంకా బ్యాట్ మ్యాన్ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు ఒక ఇంపార్టెంట్ విషయం అంటే అది మనం మాత్రమే చేయగలమంట ఏమైందో ఏంటో ఏదో డ్రాగన్ అంటున్నాడ సించాన్ అంటే రీసెంట్గా మన సిటీ మీదకి కొమాడో డ్రాగన్స్ వచ్చి అటాక్ చేసాయి కదా ఆ డ్రాగన్స్ గురించేమో ఆ డ్రాగన్స్ వచ్చేసి మన సిటీ మొత్తాన్ని ధ్వంసం చేసి విధ్వంసం మొత్తం ప్రళయాన్ని చాలా చాలా దారుణం కానీ అప్పుడు మనం సిటీలో మనకు తెలియదు సరే మనం లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం ఎందుకో పాపం మన ఐరన్ మ్యాన్ అంత స్పీడ్గా రమ్మన్నాడు సరే మనం తొందరగా వెళ్దాం మనం అయితే ఆల్మోస్ట్ ఇంటి దగ్గర అయితే వచ్చేస్తాం నాకు తెలిసి ఆ డ్రాగన్స్ మళ్ళీ వచ్చాయేమో అప్పుడే అంతం అయిపోయాయి అని చెప్పారు కానీ మళ్ళీ వచ్చాయేమో అనిపిస్తుంది సరే ఒకసారి మనం వెళ్ళి ఐరన్ మ్యాన్ అడిగినట్లయితే మొత్తం తెలిసిపోతుంది దావన అప్పుడు మనకి నందిన సమాచారం ప్రకారం అయితే మాత్రం మన అవెంజర్స్ అందరూ దాన్ని డిస్ట్రాయ్ చేశారని చెప్పారు కానీ మళ్ళీ అవి తిరిగి వచ్చాయంటే నేను నమ్మలేకపోతున్నాను నమ్మలేకపోతున్నాను సరే తొందరగా వెళ్దాం ఓకే వీళ్ళందరూ ఏం చేస్తున్నారా ఏంటో అర్జెంట్గా ఎందుకు రమ్మన్నారేంటో ఈ సించాన్ యొక్క అవసరం పడిందేమో వాళ్ళకి అవునరా నువ్వు తోపోని అవసరం పడింది అవునవు నువ్వు తోపే నిజంగా ఓకే వచ్చేసాం సించాన్ ఐరన్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఎంతకి ఏం జరిగింది సించాన్ ఆ లైట్స్ ఒకసారి ఆన్ చేయి రే సించాన్ కార్ లైట్స్ ఆన్ చేయరా ఓకే ఐరన్ మ్యాన్ ఏం జరిగింది ఎందుకు ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నావు

ఇంతకి అప్పుడు ఏం జరిగింది అప్పుడు నేనేం చేశానో మొత్తం చెప్తాను ఇదిగో మన సిటీలో కొన్ని రోజుల క్రితం నీకు తెలిసిందే కదా ఆ కుమారు డ్రాగన్స్ మన సిటీ పైన పడేసి ప్రతిదీ కూడా విధ్వంసం చేస్తున్నాయి ఎంతో మంది మనుషుల్ని చంపేస్తాయి ఎంతో ఆస్తి నష్టం కూడా వచ్చింది కనబడిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నాయి అలానే ఇంకా ఎక్కడ కూడా మనుషులు మిగిలికుండా పోతున్నారు అందరూ ఇళ్లలో వెళ్లి భయంకరంగా తాగున్నారు కానీ అవి కనబడిన ప్రతి ఒక్కరిని కూడా చంపకుండా వదిలిపెట్టలేదు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు అవి ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ అవి చాలా అంటే చాలా ఉన్నాయి అవి ఎన్నో కూడా మనం లెక్క పోతున్నాం అందులో ఉన్న తన తల్లిని చంపితే ఇంకా రిమైనింగ్ అన్ని చచ్చిపోతాయి అప్పటికే మన ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు దీన్ని ఆపడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ ఆర్మీ వ్యాన్స్ ని కూడా అవి తగలబెట్టి పేల్ చేస్తున్నాయి అలానే ఆర్మీ వాళ్ళు కూడా ఎంతో మంది చనిపోయారు అలానే మన సిటీలో ఉన్న మనుషులందరూ కనబడకుండా పోతున్నారు అందుకే మేము యాక్షన్ తీసుకోవాలనుకున్నాం అప్పటికి నాకు ఇంత జరుగుతుందని మాకు తెలియదు సిటీలో నేను మాత్రమే ఉన్నాను మిగతా కూడా బయటికి వెళ్లారు అప్పుడు నాకు సమాచారం అందిన వెంటనే నేను కూడా అయితే వచ్చాను ఎందుకంటే అవి సిటీలో అప్పటికే చాలా చాలా విధ్వంసం చేసేసాయి కనబడిన ప్రతి మనిషిని కనబడిన ప్రతి ట్రక్ ని దేన్ని కూడా వదిలిపెట్టకుండా చంపేశాయి వాటి ఆగడాలు అరికట్టడానికి వెంటనే నేను ఒక్కడిగా బయలుదేరాను ఎందుకంటే అప్పుడు నేను ఉన్నాను కాబట్టి నో 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 ఇప్పటికే మనకి సమాచారం అయితే వచ్చేసింది కానీ అవన్నీ ఎక్కడున్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు ఆ డ్రాగన్ ని అంతం చేయాలంటే నేను ఒక్కడి మాత్రే ఉన్నాను కానీ దాన్ని దేని ద్వారా అంతం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు సరే నాలో ఉన్న పవర్స్ అన్ని యూజ్ చేసి అయితే చంపేస్తా ఎక్కడున్నాయో వెతుకుదాం సమయానికి నో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఓకే ఓకే నో 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 ఇది మన పోలీసులు చంపేస్తుంది ఓకే నన్ను అయితే మనం ఎంత కొట్టాలని ప్రయత్నిస్తున్నా కూడా అయితే మిస్ అవుతున్నాయి సరే మన లేజర్ బీమ్ అయితే వర్క్అౌట్ అవ్వలేదు సరే నెక్స్ట్ పవర్ ని మనం యూజ్ చేద్దాం అరే ఇది సింగిల్ లేజర్ బీమ్ కూడా వర్క్అౌట్ అవ్వట్లేదు ఓ మై గాడ్ నో 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 వీటి దగ్గర నుంచి అగ్గి వస్తుంది ఇవి నోట్లో నుంచి అగ్గిని చిమ్ముతున్నాయి అవి మనకి చాలా డేంజర్ సరే ఇప్పుడు ముందుగా వచ్చేసి మనమైతే ఇంకొక పవర్ చేద్దాం ఎందుకంటే ఇప్పటికే మనం చాలా మంది ప్రజలు కోల్పోతున్నాము అలానే మన అవెంజర్స్ కూడా ఎవరు మన పవర్ మొత్తం చూపించాలి ఆలోచించు బాగా ఆలోచించు నో 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 ఇక్కడైతే ఒక డ్రాగన్ నన్ను వెంట పెడుతుంది ఇది నా వెనక్కి మాత్రమే వస్తుంది అరే అరే దీని మీద నా పవర్ మొత్తం ఉపయోగించి దీన్ని తేల్చి పడేస్తాగండి అరే మనం చాలా పవర్స్ యూజ్ చేసాం ఆ పవర్స్ వర్క్ వర్క్అౌట్ అవలేదు దీనికి ఏదో ఒక పవర్ యూజ్ చేస్తే ఆ పవర్కి అవుతుంది సరే నా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా యూజ్ చేస్తాను సమయానికి హల్క్ హల్క్ అన్నా బ్యాట్ మ్యాన్ అన్నా మ్యాన్ అన్నా సూపర్ మ్యాన్ అన్నా కొంచెం హెల్ప్ అయ్యేది నేను ఒక్కడి అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది ఓకే 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 డన్ అరే దీనికి ఫుల్ పవర్స్ అయితే వస్తున్నాయి ఓకే ఇప్పుడు మన పవర్ ని యూజ్ చేద్దాం ఓ మై గాడ్ త్రీ టు వన్ తీసుకో ఇదిగో తీసుకో ఇదిగో తీసుకో అరే ఇది ఎటువంటి ఇంపాక్ట్ కూడా చూపించట్లేదు నో 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 ఇప్పుడు ఈ పవర్ కూడా పనికిరాదు అనుకుంటా మనం మళ్ళీ ఇంకొక పవర్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓ నో 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 ఇది మొత్తానికి నన్ను కాల్చేలా ఉంది ఇక్కడికే అది నాకు ఇప్పటికి వెంట పెడుతూనే ఉంది ఇంకా ఒక డ్రాగన్ తో కాదు ఇక్కడ చాలా డ్రాగన్స్ ఉన్నాయి ముందుగా వచ్చేసి మనం ఒక సరైన పవర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది నో మళ్ళీ మిస్ అయింది ఈసారి మిస్ అవకుండా పర్ఫెక్ట్ గా కొడతాండి యాక్టివేట్ చేసా ఇప్పుడు మిసైల్ యొక్క ఇది ఓహో నేను మిసైల్ ఎప్పుడైతే యాక్టివేట్ చేశానో అప్పుడే ఆ డ్రాగన్ ఇక్కడ నుంచి పారిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది ఓహో వీటికి మిసైలే సరైన మందని ఆ ఇప్పుడు వాటితో కొడితే ఇవన్నీ చచ్చి పడతాయి ఎక్కడున్నారా రే వస్తున్నా ఓ నా వెనకనే వస్తున్నావా నువ్వు ఇప్పుడు నీకు ఇస్తాను రావే నువ్వు అని తీసుకో ఇగో ఇగో పర్ఫెక్ట్ గా దెబ్బ కొడితే ఇట్ట ఉంటది అది లెక్క సచ్చి పడింది సరే చూసారు కదా మిసైల్ యొక్క పవర్ ఏంటో అప్పుడే నాకు డౌట్ వచ్చింది ఎప్పుడైతే మన మిసైల్ పవర్ ని యాక్టివేట్ చేసామో అప్పుడే ఇది కనబడకుండా పారిపోవడానికి చూస్తుంది అరే ఇంకోటి వచ్చింది ఏమమ్మా నీకు కూడా కావాలా ఎంత మంది ఉంటే అంత మందికి ఫ్రీగా స్పెషల్ గా లడ్డు ప్రసాదం ఇచ్చేస్తా తీసుకో అది లెక్క ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వచ్చేయండి తొందరగా ఆ ఇక్కడ ఇంకా లేదా ఓ ఇవేంటి ఈ మరీ చిన్నగా ఉన్నాయి ఇంత చిన్నవి కూడా వచ్చేసాయి ఓ మై గాడ్ వీటి యొక్క పిల్లలు కూడా వదిలిపెట్టట్లేదే చూడండి ఎంత చిన్నగా ఉందో ఈ చిన్న డ్రాగన్ కూడా మళ్ళీ చంపడానికి వచ్చింది ఆ ఇక్కడ చాలా చాలా డ్రాగన్స్ ఉన్నాయి స్టిల్ మనమైతే ప్రతి దాన్ని కూడా అంతం చేయాల్సి ఉంటుంది వస్తున్నా ఓకే మనమైతే ఆల్మోస్ట్ ప్రతి దాన్ని చంపేశాం ఇంకా ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చంపేశారు ఇంకా రిమైనింగ్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇగో ఈ చిన్నది నుంచి నన్ను వెంట పెడుతుంది వస్తుంది వస్తుంది తీసుకోయే అయిపోయింది ఎస్ ఎవరితో ఆటకాలు నాటకాలు ఇదిగో ఇదిగో తీసుకో అయిపోయింది నో నో నోను ఈ చిన్న అనుకున్నా కూడా ఇవి చాలా చాలా నిప్పుని చిమ్ముతున్నాయి ఓకే ఇంకా రిమైనింగ్ వీటి తల్లి డ్రాగన్ ని చంపేస్తే చాలు ఇంకా ఉన్నవాడి చేస్తా ఇదిగోండి వీటి తల్లి డ్రాగన్ ఇక్కడే ఉంది దీన్ని చంపేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది రా రావే నువ్వు అని తేల్చుకున్నాం రా అరే ఇది వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ తీసుకోరన్ మ్యాన్ పవర్ ని చూసావు కదా నీకేంటే అయిపోయింది మొత్తం ఫినిష్ దీని తల్లిని చంపేసాం కాబట్టి రిమైండింగ్ కూడా చచ్చి ఉంటాయి అయిపోయింది ఇక మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం ఇప్పటికే నా సూట్ ని పాడు ఓకే నువ్వు దాన్ని తల్లిని చంపేసావు కదా సో చంపేసిన తర్వాత ఇంకా ఏం ప్రాబ్లం ఉంది ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పింది పూ తిగిన్రా ప్రాబ్లం వచ్చేసి అది కాదు మొత్తం ప్రాబ్లం ఇంకోటి ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే ఇక నేను చెప్పను గానీ మొత్తం అయ్యను మనే చెప్తాడు కరెక్ట్ విను ఏటి వినకోండి నువ్వు అన్ని అటు ఇటు అడగ చరేనా అది అడుగు ధను ఎస్ చెప్తాను విను నువ్వు బైక్ దొంగలించడంలో నెంబర్ వన్ అని నాకు స్పైడర్ మేనే చెప్పాడు ఇదిగో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ విషయం ఆ డ్రాగన్స్ అన్ని అంతరించిపోయాయి కానీ ఒకే ఒకటి ఉంది అది ఇప్పటికీ మనల్ని ఆపుతుంది అదేంటంటే అవి ఆల్రెడీ వాటి యొక్క స్థావరంలో ఆ అగ్నిగోళంలో ఒక బైక్ ని రెడీ చేసి ఉంచాయంట ఆ బైక్ చాలా 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 పవర్ఫుల్ ఆ బైక్ ని నువ్వు చూస్తేనే తట్టుకోలేవు అంత వేడిగా ఉంటుందంట ఇదిగో ఆ బైక్ ని నువ్వు తీసుకొచ్చేది ఒక్కడు మాత్రమే రేపు ఉదయం అవగానే బయలుదేరు బయలుదేరి మొత్తం నువ్వు తీసుకుని రావాల్సి ఉంటుంది ఎందుకంటే అది నువ్వు ఒక్కడు మాత్రమే చేయగలవు మేమందరం ప్రయత్నించాం కానీ మేము విఫలమయ్యాం ఆల్ బెస్ట్ పడుకో ఏంటిది బైకా ఏంటబ్బా ప్రతిసారి ఇలాంటివన్నీ మనకు చెప్తారు ఈ స్పైడర్ మ్యాన్ ఉన్నాడే ప్రతిసారి బైక్ విషయంలో వస్తే నా పేరు తీస్తారబ్బా అనవసరంగా దొరికిపోయాను ఆ స్పైడర్ మ్యాన్ బైక్ దొంగలించినప్పుడు అనవసరంగా స్పైడర్ మ్యాన్కి దొరికిపోవడం వల్ల నాకైతే తర్వాత నుంచి ఇలా వదలట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అని నాకైతే చేస్తున్నాడు ఇప్పుడు ఏ మాత్రమైనా నేను చేయను అని అనుకోండి ఆ స్పైడర్ మ్యాన్ వచ్చేసి మొత్తం చెప్పేస్తాడు అదే ఆ అవెంజర్స్ బైక్స్ మొత్తం నేను దొంగలించానని పోనీ వాళ్ళ బైక్స్ నా దగ్గర ఏమైనా ఉన్నాయా ఆ అవెంజర్స్ బైక్స్ మొత్తం పోయాయి సరేలేండి మనమైతే రెస్ట్ తీసుకుందాం సో ఎలాగోలా మనం బైక్ తీయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి సో రేపెళ్ళి మనం కనుక్కుందాం ముందుగా డ్రాగన్లు ఎక్కడ నివసించాయో ఏంటో ఈ సించాన్ రారా పడుకున్నావు కూడా కాబట్టి స్థావరం ఎక్కడో తెలియదు అవి ఎక్కడున్నాయో తెలీదు కానీ ఎలా కనిపెడతావు అంటారు ఈ సిన్చన్ గడైతే పడుకున్నాడు ఓకే మనమైతే రేపు మార్నింగే బయలుదేరాలి ఇదిగోండి మళ్ళీ లేచాడు అనుకోండి రేపు మార్నింగ్ మళ్ళీ మనకి మళ్ళీ ప్రమాదం వస్తారన్నమాట ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అందుకే వాడు తెలియకుండా రేపు మార్నింగ్ మనం బయలుదేరిపోవాలి ఏదో ఒకటి చేసి మనమే మంచిగా ఆలోచించి ఆ బైక్ ఎక్కడుందో కనిపెట్టాలి ఓకేనా గుడ్ నైట్ గాయస్ అయింది లే ఇప్పుడు నువ్వు తొందరగా వెళ్ళి ఆ బైక్ తీసుకొని రావాల్సి ఉంది లేవయ్యా సౌండ్ చేయకు హల్క్ సౌండ్ చేయకు ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు ఈ సించేవనివ్వకుండా చూసుకో ఓకేనా ఇప్పుడు నేను వెళ్ళి మొత్తం ఆ బైక్ తీసుకు ఓకేనా నేను వెళ్ళి ఆ పని చూసుకుంటా నువ్వు ఈ పని చూసుకో ఓకే థ్యాంక్ యూ సో మచ్ జాగ్రత్తగా చూసుకో నేను జాగ్రత్తగా చూసుకుంటా వెళ్ళు వెళ్ళు తొందరగా వెళ్ళు మనకి సమయం లేదు ఈరోజే మనం దాన్ని కనిపెట్టాలి దుష్టులు కూడా కనిపెడతానికి ప్రయత్నిస్తున్నారు తొందరగా వెళ్ళు జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళొస్తా ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు బయలుదేరబోతున్నాం బైక్ కనిపెట్టడానికి ఎలా అయినా సరే మనమైతే ఈ బైక్ కనిపెట్టాలి కానీ ఎంతో మంది ఇప్పటికీ ప్రయత్నించారు కానీ ఎవరికి ఇది పాసిబుల్ కాలేదు అలాంటిది మనకెలా పాసిబుల్ అవుతుంది చెప్పండి ఆ బైక్ ఎక్కడుందో ఆ డ్రాగన్ స్థావరం ఎక్కడుందో అవి ఎక్కడ నివసించాయో ఆ బైక్ అందులో ఎక్కడ ఉంటుందో మనం ఎలా కనిపెడతాం మనకి ఎటువంటి ఐడియా కూడా లేకుండా సరే మనం బాగా ఆలోచిద్దాం ఖచ్చితంగా మనకి హెల్ప్ చేసిన వారు ఎవరో ఒకరు ఉండే ఉంటారు ఓహో మార్నింగ్ అవగానే వీళ్ళు మీటింగ్ పెట్టారు సరే వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందే ఒకసారి అడుగుదాం హలో ఐరన్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఏం చేస్తున్నారు అయ్యా మీరు మార్నింగ్ అవగానే ఏదో మీటింగ్ పెట్టారు మొత్తం దాని గురించి చేస్తున్నాం రాత్రి నుంచి మేము కూడా ప్రయత్నించాం కానీ ఎటువంటి ఆచూకీ కూడా మాకు తెలియలేదు సరే ఇప్పుడు నువ్వు తొందరగా బయలుదేరి నువ్వే ఆలోచించి నువ్వే కనిపెట్టు సరేనా జాగ్రత్త ఆల్ ది బెస్ట్ నువ్వు చేయగలవని మాకు తెలుసు నేను నమ్ముతున్నాం నిన్ను ఎందుకంటే మాకు లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ నువ్వే ఇప్పటికే చాలా మంది దాన్ని వెతికి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది ఏ మాత్రం దుష్టుని చేతిలో చిక్కిందనుకో ఆ తర్వాత మనం తట్టుకోలేం అర్థమవుతుంది కదా తొందరగా బయలుదేరుతాను తొందరగా బయలుదేరు ఓకే 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 గాయస్ ఐఎమ్ గోయింగ్ రైట్ నావ్ ఓకే గాయస్ వీళ్ళు మనల్ని బాగా నమ్మేస్తున్నారు మనకు వచ్చేసి ఎటువంటి ఐడియా కూడా లేదు అది ఎక్కడ ఉంటుంది అనేది సరే ఏదో ఒకటి ఆలోచించి థింక్ చేద్దాం సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఎటువంటి పని అయినా ఏదైనా ఒకరికి ఖచ్చితంగా తెలుస్తుంది అబ్బా అది ఎవరికంటే ఇలాంటి కొమాడో డ్రాగన్స్ గురించి బాగా రీసెర్చ్ ఎవరు చేస్తారు ఇలాంటి జీవులున్నా ఏమున్నా రీసెర్చ్ చేసేది ఒకే ఒక్కరు అది ఎవరంటే ఓకే ఎవరనుకుంటున్నారు ద వన్ అండ్ ఓన్లీ మిస్టర్ లెస్టర్ ఇదిగోండి లెస్టర్కి తెలియదంటూ ఏం లేదు సో అందుకే మనం డైరెక్ట్గా లెస్టర్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం సో మాక్సిమం లెస్టర్కి అయితే ఈ కొమల డ్రాగన్ గురించి తెలిసే ఉంటుంది ఎందుకంటే ప్రతిది కూడా సీక్రెట్గా రీసెర్చ్ చేస్తాడు ఓకే మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం తొందరగా వెళ్ళి మనమైతే లెస్టర్ని అడిగేసాం అనుకోండి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది లెస్టర్కి మాక్సిమం ప్రతి విషయం తెలుస్తుంది సో ఈ విషయం కూడా తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా తెలియాలి తెలియకపోతే మనకి ఇంకొక దారి అయితే లేదు సరే ఒకసారి అయితే వెళ్ళి అడుగుదాం ఏం ఉంటుందో తెలుస్తుంది ఓకే మిస్టర్ లెస్టర్ లెస్టర్ ఏం చేస్తున్నావు గురు అరే యార్ కంప్యూటర్ ముందు ఉన్నావా ఎప్పుడు నిలబడి ఉంటావా కూర్చుంటే మళ్ళీ నడుమంగు పద్దనే ఏంటి డైలాగులు కొట్టుకో ఎందుకు వచ్చేవో చెప్పు ఏంటే నీ పని చెప్పు లెస్టర్ అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం లెస్టర్ ఏంటంటే రీసెంట్గా కొమాడో డ్రాగన్స్ గురించి నీకు తెలిసిందే అవి మన సిటీలో వచ్చేసి ఫుల్గా డెస్ట్రాయ్ చేసేసాయి కానీ దాని ద్వారా ఒక బైక్ అయితే మిగిలిపోయిందంట అవి ఉన్న స్థావరంలో ఒక బైక్ మిగిలిపోయిందంట ఆ బైక్ ఎక్కడుందో ఏంటో ఎవరికీ తెలీదు లెస్టర్ ఒక సహాయం చేస్తావా నీకు ఒకవేళ ఆ స్థావరం తెలిసినట్లయితే నాకు చెప్తావా నేను ఒకసారి వెళ్ళి ఆ బైక్ ఎక్కడుందో కనుక్కొని మరి తీసుకొస్తా ప్లీజ్ నీకు ఏమన్నా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒక్కటి కూడా మిస్ చేయకు ఎందుకంటే మళ్ళీ మన సిటీకి పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంది సరేనా చెప్పు ప్లీజ్ నేను చెప్తాగో ముందుగా వచ్చేసి నేను దీని మీద మొత్తం ట్రై చేశాను మొత్తం రీసెర్చ్ చేశాను కానీ వాటి ప్రదేశం తెలీదు కానీ దాని యొక్క ప్రదేశం ఎవరికి తెలుసో నాకు తెలుసు నీటి దేవుడికి మాత్రమే దాని యొక్క ప్రదేశం తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు నీటి దేవుడికి అలానే ఈ కొమాడ డ్రాగన్స్ కి పెద్ద యుద్ధం జరిగింది అందులో నీటి దేవుడు వచ్చేసి బాగా ఎఫెక్ట్ అయ్యాడు నీటి దేవుడినే ఎదిరించగలిగా ఈ కొమ డ్రాగన్స్ వామో చెప్పేది వినయ్యా చెప్పేది వినో ఆ కొమాడ డ్రాగన్స్ వచ్చేసి ఆ నీటి దేవుడి యొక్క నడుబొడ్డులోనే ఉంటున్నాయి అని తెలిసింది కానీ ఆ నడుబొడ్డు ఎక్కడో మనకు తెలియదు ఆ నీటి దేవుడికి మాత్రమే తెలుసు వెళ్ళు తొందరగా నీటి దేవుడి దగ్గరికి వెళ్ళాడు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఓకే ఫైనల్లీ మనకైతే ఒక పెద్ద బిగ్గెస్ట్ క్లూ అయితే వచ్చింది సో మనకి లెస్టర్ చెప్పిన మాటల ప్రకారం నీటి దేవుడికిను ఇంకా అలానే ఈ కొమాడో డ్రాగన్స్కి యుద్ధం జరిగిందనమాట ఈ కొమాడో డ్రాగన్స్ నిప్పుని చిమ్ముతాయి మన నీటి దేవుడు వాటర్ని చిమ్ముతారు సో నీరు నీటి దేవుడు వాటరు నిప్పుకి పెద్ద గొడవ అయితే జరిగింది అందులో ఇవి గెలవడం వల్ల ఆ నీటిలోనే స్థావరం పెట్టాయి అంటే సముద్రంలోనే స్థావరం పెట్టాయి అది నడిబొడ్డున అంటే మనకి ఎక్కడనేది తెలియదు సరే ఒకసారి మనం నీటి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిద్దాం ఆయన వచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు అందులోని కొమడ డ్రాగన్స్ విషయం కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు సరే ఆ నీటి ఎక్కడ వస్తారో నాకైతే తెలుసు సో మనకి ఇక్కడ మూడు రాళ్ళు ఉంటాయి కదా అదే ఒక చిన్న ఐలాండ్లో చిన్న మూడు రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళు మధ్యలోకి వెళ్ళి మనమైతే అక్కడ ప్రార్థన చేద్దాం ఖచ్చితంగా ఆయన అయితే దానికి స్పందించి మనకి జవాబు అయితే ఇస్తాడు ఇక్కడ నుంచి మనం నేరుగా దీని పైకి ఎక్కేసి ఆ కొండల మీద నుంచి వెళ్ళిపోతే ఆ ప్లేస్ అయితే వచ్చేస్తుంది అంతే లెస్టర్ అయితే మాత్రం చాలా మంచిగా మనకి హెల్ప్ చేశాడు కరెక్ట్గా లొకేషన్ తెలియకపోయినా మనకి మెయిన్ మెయిన్ ఆన్సర్ అయితే ఇచ్చేసాడు అనమాట ఓకే గైస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఆ ప్రదేశానికి వచ్చేసి ఇదిగోండి అక్కడ కనబడుతుంది కదా మూడు స్థావరాల దగ్గర ఆ స్థావరంలో ఒక దగ్గర అడలు వస్తాయి ఆ ప్రదేశంలో ఆయన అయితే వస్తారు ఎక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేసినా వస్తారు మనం ఆ స్థావరంలోకి వెళ్ళి వెంటనే ధ్యానం చేసిన వెంటనే ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షం అవుతారు సో ఆయనకి వెళ్ళి మనమైతే అడగాల్సి ఉంటుంది ఆ బైక్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అంట అది అగ్నిగోళంలో మండుతుందంట సరే ఒకసారి వెళ్ళి ఆయన కనుక్కుందాం ఓకే ఏంటబ్బాయి కార్ ఒకటి ఇప్పుడు నాకు ఎటువంటి దెబ్బలు తగిలినా కూడా నేను పట్టించుకోను ఎందుకంటే మనం చేయాల్సిన పని చాలా ఇంపార్టెంట్ కాబట్టి తొందరగా మనమైతే బయలుదేరిపోతాం ఓకే జా అబ్బా ఓకే మనమైతే దీని లోపలికి వచ్చేస్తాం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడైతే మనకి పెద్దగా అలలు వస్తాయన్నమాట ఆ అలలు వచ్చే ప్రదేశం దగ్గరికి వెళ్ళి మనమైతే అడుగుదాం ఇక్కడ దగ్గరలో ఎక్కువగా అలలు అలలు వచ్చే ప్రదేశం ఎక్కడో చూడండి అంటే వాటర్ వచ్చేసి ఆకాశంలోకి అదిగోండి అదిగోండి కనబడుతుందా అదే ఆ ప్రదేశానికి మనం బయలుదేరాలి ఓ మై గాడ్ వాట్ ద హ్యాక్ ఈస్ దిస్ బ్రో గైజ్ మనం తొందరగా బయలుదేరిపోవాలి తొందరగా వెళ్ళేసి ఎక్కడైతే మనం ఆ నీటి దేవుణ్ణి మనం అడగాల్సి ఉంటుంది ఓకే వచ్చేసాం 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 ఓ అదిగోండి ఇక్కడే వాటర్ మొత్తం వస్తుంది కాబట్టి ఈ చివరికి వెళ్ళి మనమైతే ధ్యానంలోకి వెళ్దాం ఆయన ఖచ్చితంగా మనకు వచ్చి జవాబు అయితే ఇస్తాడు ఓకే ఇక్కడే మనం ధ్యానం చేయదలుచుకున్నాను ఓకే ఇక్కడ వద్దు ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ చివరి వరకు వెళ్దాం ఇక్కడ కూర్చొని మనం ధ్యానం చేసిన ఎడల ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షమయ్యి ఆ కొమాడ డ్రాగన్స్ యొక్క స్థావరం ఎక్కడుందో చెప్తారు సరే మనమైతే ధ్యానంలోకి వెళ్దాం ఓ త్రీ టు వన్ గో ఓం నీటి దేవాయ నమః ఓం నీటి దేవాయ నమః నీటి దేవా నీటి దేవా ఒక ఒక ఇంపార్టెంట్ విషయం అదే ఒక ముఖ్యమైన విషయం ఏం జరిగిందంటే ఆ కొమాడో డ్రాగన్స్ ని అంతం చేసిన ఐరన్ మ్యాన్ కూడా కనిపెట్టలేని స్థావరం ఆ కొమాడో డ్రాగన్స్ స్థావరం అలానే వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు కానీ కనిపెట్టలేకపోయారు నేను కూడా ప్రయత్నించడానికి వచ్చాను ఇప్పుడు నువ్వు ఒక్కడే మాత్రమే మాకు బాధ్యుడివి నువ్వు ఒక్కడే మాత్రమే మాకు సహాయం చేయగలవు ప్లీజ్ దయచేసి మాకు సహాయం చేయు అది ఎక్కడుందో చెప్పు అగ్నిగోళ పర్వతాలు ఎదురుగా సముద్ర అవునా ఇప్పుడే బయలుదేరుతున్నా ఇప్పుడే బయలుదేరుతున్నా మనకి సమయం లేదు తొందరగా బయలుదేరాలి అమ్మో ఆ వాటర్ చూడండి ఎలా వచ్చిందో అంత నీటి దేవుని యొక్క మహిమ అనమాట మనం తొందరగా బయలుదేరాలి అరే ఆ వాటర్ వచ్చింది అరే ఆ వాటర్ కూడా ఆగిపోయింది వామో ఆయన వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు సరే మనకైతే మొత్తం చెప్పేశారు గాయస్ మీరు విన్నారా ఇంతకీ నేనైతే కరెక్ట్గా అదైతే విన్నాను అది ఏంటంటే మనకి ఆయన చెప్పిన ప్రకారం అయితే మాత్రం మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే మనకి అగ్నిగోళాలు అంటే మనకి మన సిటీలో పెద్ద పర్వతాలు ఉన్నాయి కదా ఆ పర్వతాలే అగ్నిగోళాలు అనమాట ఆ పర్వతాలు అగ్ని మారుతాయి మారుతాయన్నమాట ఆ అగ్ని పర్వతాలు ఉన్న ప్రదేశానికి మనం ఎదురుగా ఉన్న సముద్రం నడిబొడ్డు దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ పర్వతం ఎదురుగా మనమైతే బయలుదేరాల్సి ఉంటుంది ఆ నడిబొడ్డులోని కనిపించని స్థావరం అయితే ఉందంట అదే అది కనపడదు చెప్పారు కదా మన ఐరన్ మ్యాన్ వీళ్ళందరూ ఎవరికి అనేసి సముద్రం మొత్తం వెతికినా కూడా అంటే నాకు ఆలోచన ప్రకారం మనం మనం దగ్గరికి వెళ్తున్న కొలిది ఆ స్థావరం వచ్చేసి కనబడుతుంది ఈయన వచ్చేసి మనకి ఎక్కడుందో మొత్తం చెప్పారు కాబట్టి మనమైతే తొందరగా బయలుదేరాలి అదే తక్షణమే బయలుదేరదాం తక్షణమే బయలుదేరి తొందరగా కనిపెట్టేద్దాం కానీ ఆ ప్రదేశం చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే అవన్నీ కొమాటో డ్రాగన్స్ యొక్క స్థావరం కాబట్టి అందుకే ఇప్పుడైతే మనం తొందరగా బయలుదేరి ముందుగా ఏం తీసుకోవాలంటే సో ఫైర్ ఇంజిన్ వాళ్ళు వేసుకుంటారు కదా సో వేడి నుంచి కాపాడే డ్రెస్సు ఆ డ్రెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఎంత వేడి తగిలినా కూడా మనకి ఏం కాదనమాట మన బాడీకి సో ప్రతిది కూడా మనమైతే పూర్తిగా ధరించి మనమైతే తక్షణమే బయలుదేరాలి సరే ఇక లేట్ చేయకుండా మనమైతే బయలుదేరదాం సో నీటి దేవుడు చెప్పిన ప్రకారం అయితే మాత్రం మనం ఇప్పుడు డైరెక్ట్గా కొండ ఎదురుగా అయితే బయలుదేరాల్సి ఉంటుంది ఆ కొండ ఎదురుగా ఎక్కడ కనబడుతుందో మనకైతే తెలియదు ఆయన చెప్పిన ప్రకారం అయితే మాత్రం మనం కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో వెళ్ళిన తర్వాత ఆ సముద్రం నేరుగా వెళ్ళిపోదాం అక్కడ దగ్గరలో ఏదో ఒక బోట్ తీసుకుందాం బోట్ తీసుకుని నేరుగా మనం బయలుదేరిపోతే వస్తుంది కానీ ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైనా షాప్స్ ఉంటే చూడండి అబ్బా ఇక్కడ దగ్గరలో ఏమైనా షాప్స్ కనబడుతున్నాయా మీకు ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఏం నడుపుతున్నారా బాబు బండి మంచిగా నడుపురాను ఆయన నేను తిన్నగా వస్తే సైడ్కి నన్ను గుద్దేస్తున్నాడు చూడండి వీళ్ళందరూ యాక్సిడెంట్గా ఉన్నారు రాత్రి మొత్తం డ్రైవ్ చేసి అలసిపోయి వచ్చి గుద్దేస్తున్నారు ఓకే గైస్ మనమైతే రాంగ్ రూట్లో వెళ్తున్నాం కానీ ఇక్కడ దగ్గరలో ఏమైనా షాప్స్ ఉంటే చూడండి నాకు కావాల్సింది ఒక్కటే ఇది షాప్స్ కానట్టుగా ఉంది ఇది ఏదో ట్వంటీ ఫోర్ సెవెన్ అంట ఇది కూడా కాదు ఇవన్నీ నార్మల్ మార్కెట్స్ సో మనకు కావాల్సింది బట్టల షాప్ అనమాట బట్టల షాప్ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఒకసారి ఈ దగ్గరలో బట్టల షాప్ కనబడట్లేదు ఆ బట్టల షాప్లో వెళ్ళి మనమైతే తొందరగా ఆ ఫైర్ నుంచి తప్పించుకొని ఆ డ్రెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే మాత్రం కొండలు తప్ప షాపులు అయితే నాకు ఏవి కూడా కనబడట్లేదు అదిగోండి ఎదురుగా పెద్ద కొండ కనబడుతుంది కదా అదే అనమాట ఆ అగ్నిపర్వతం సో అవి నిజంగానే అగ్నిపర్వతాలు అవి ఎప్పుడు పేలుతాయో తెలియదు కానీ ఇప్పుడు మనకు ఆయన చెప్పిన ప్రకారం దాని ఎదురుగా వచ్చేసి మనకైతే ఆ నడిబొడ్డు అయితే కనబడుతుందంట ఆ సముద్రం మధ్య సో మనం వచ్చేసి డైరెక్ట్గా దాన్ని తిన్నంగా వెళ్ళిపోదాం దారిలో ఏమైనా ఆ షాప్స్ కనబడితే తీసుకుందాం ఓకేనా అక్కడైతే మనకి అలా తిన్నంగా కనబడుతున్నాయి అదొండి రెండు పర్వతాలు ఉన్నాయి అదిగోండి అది అగ్ని అగ్నిపర్వతంలా కనబడుతుంది అసలు అండి అగ్నిపర్వతం లాగా సరే ఈ సైడ్లో నాకైతే షాప్స్ అయితే ఏం కనబడట్లేదు ఒకసారి చూద్దాం చాలా దూరం వచ్చాం కొండ దగ్గరికి కూడా వచ్చేసాం కానీ నాకైతే షాప్స్ కూడా కనబడట్లేదు ఇక్కడైతే కొన్ని స్టోర్స్ అయితే ఉన్నట్టుగా ఉన్నాయి మేబీ ఇందులో ఉంటే ఉండొచ్చు అనుకుంటున్నాను ఒకసారి మనం చూద్దాం చూస్తే ఖచ్చితంగా ఈ సైడ్ నాకైతే షాప్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ డ్రెస్ చాలా ఇంపార్టెంట్ లేకపోతే మనం కాలి బూడిదైపోతాం అనమాట అంత అగ్గి ఉంటుంది అక్కడ ఎందుకంటే ఆ కొమాడా డ్రాగన్స్ చిమ్మే అగ్గే చాలా పవర్ఫుల్ ఇంకా ఉండే స్థావరం ఇంకెలా ఉంటుంది ఇదిగోండి ఇక్కడైతే డాలర్ పిల్స్ అంట ఇక్కడ ఓ ఇదిగోండి సుబుర్బాన్ అంటే మన షాప్ అనమాట అంటే ఇక్కడ కూడా ఉందా ఎన్ని షాప్స్ ఉన్నాయో సిటీ మొత్తం వీలువే షాప్స్ అనుకుంటా ఓ మై గాడ్ అక్కా బాగున్నావా ఏంటి ఇక్కడ కూడా షాప్ పెట్టేసారా సర్లే సరే అయిన టైంకి పెట్టావు ఓకే మనకి ఇంకా సమయం లేదు కాబట్టి మాట్లాడిన తర్వాత మనం పెడదాం సో లేట్ చేయకుండా తొందరగా మనం ఆ డ్రెస్ అయితే వేసేసుకుందాం సో ఈ డ్రెస్ వచ్చేసి ఇందులోనైతే ఉంటుంది ఈ డ్రెస్ అయితే మాత్రం వేసుకుంటే మనకి అగ్గి నుంచి తప్పించేసుకోవచ్చు త్రీ టు వన్ ఆహా ఇదిగోండి ఇదిగోండి నవ్వకండి నన్ను చూసి మనం అయితే ఇలాంటి డ్రెస్ వేసుకున్నాం అనమాట చూసారా ఏంటి విశేషం ఏంటి ఎలాంటి డ్రెస్ వేసుకున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మంటలాపడానికటి వెళ్తావు ఏంటి మంటలాపడానిక అలాంటిది అనుకో అక్క సరే గానీ ఆ డబ్బులు వచ్చి తర్వాత ఇస్తానులే ఓకేనా మన పొద్దులో రాసుకో ఓకే ఇక లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరిపోదాం మనమైతే పూర్తిగా డ్రెస్ అయితే వేసుకుందాం ఇక మనం ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోవచ్చు ఈ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి మనకి ఎంత మంటున్నా కూడా మనకైతే వేడి రాదు అనమాట లోపలికి కాళ్ళను కూడా కాలదు ఓకే మనమైతే ఇంకా ఈ కొండ దగ్గరలో కూడా వచ్చేసాం కాబట్టి తొందరగా కొండ నేరుగా అయితే వెళ్ళిపోదాం నేరుగా వెళ్ళిన తరువాత సో మనకి అక్కడ దగ్గర్లో ఒక ఒక టవర్ అయితే ఉంటుంది ఈ కొండకి ఆ కొండకి మధ్యన ఒక టవర్ అయితే ఉంటుంది అక్కడ మనకి బోట్స్ అయితే అయితే ఉంటాయి అక్కడి నుంచి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ స్థావరం కనబడుతుంది అనుకుంటున్నాను ఒకసారి చూద్దాం కానీ ఆ స్థావరం మనకి దూరం నుంచి చూస్తే కనబడదు దాని దగ్గరికి వెళ్తున్న కొలిది కనబడద్ది అనమాట దూరం నుంచి చూస్తే అది మాయమైపోద్ది అనమాట ఆ డ్రాగన్స్ చాలా తెలివైనవి ఓకే గైస్ మనమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది అడ్డంగానే వెళ్ళాలి అడ్డదారిలోని ఆహా టన్నెల్లో చాలా స్పీడ్గా మనమైతే దూసుకొని పోతున్నాం ఇప్పటికే చాలా దూరం ప్రయాణించేసాం ఓకే గాయ సో ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాం కొండల దగ్గరికి సో ఈ కొండల దగ్గర వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన తరువాత ఇక్కడ మనకైతే ఆ లైట్ టవర్ అయితే ఉంటుందన్నమాట ఆ టవర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఓకే మనం తొందరగా వెళ్దాం ఈ లోకలరా బాబు అడ్డు వస్తా రోడ్కనే సో మనమైతే ఈ అడ్డదారులో అయితే వెళ్ళాలి లేకపోతే మనం చుట్టూ తిరిగి వెళ్ళామనుకోండి ఇంకా ఇంకా వండే పడుతుంది అంత దూరం అనమాట కొండొచ్చేసి అరే ఏమైందిరా నీకు నన్ను వచ్చి గుద్దుతున్నావు అరే మళ్ళీ మళ్ళీ నా మీదకి వస్తున్నాడు ఇడు అరే నన్ను కొట్టడానికి వస్తున్నావు ఏంట్రా నన్నే కొద్దరని వచ్చి నన్ను కొట్టడానికి వస్తున్నాం పోరా పక్కకి ఓకే గాయస్ మనమైతే అయితే వచ్చేసామన్నమాట ఈ అడ్డదారిలో మనమైతే వెళ్ళబోతున్నాం జాగ్రత్తగా వెళ్ళాలి కొండ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది బండి ఎక్కెచ్చడానికి అయితే బట్ కొండ చిన్నగానే ఉంది ఇది అయితే సో ఇది ఎక్కించేసాం ఈజీగా ఇక్కడ మనకైతే దగ్గరలో ఒక టవర్ అయితే కనబడుతుంది ఇదిగోండి ఇంతకుముందు ఇక్కడ ఎవరో ఉండేవారేమో స్థావరాలు కూడా ఉన్నాయి సో ఈ సైడ్ నుంచి మనం కొంచెం కిందకి దిగాం అనుకోండి మనకు వచ్చేస్తుంది ఆ స్థావరం వచ్చేసరే కారు ఉంది కారు ఉంది కానీ మనుషులు లేరు చూడండి ఇక్కడ నిర్మానుష్యంగా ఉంది ప్లేస్ అయితే సర్లేండి మనమైతే మన పని చూసుకుందాం వెళ్ళి ఓకే ఇదేంట్రా బాబు అడ్డంగా ప్రతిదీ కూడా ఇక్కడ టవర్ కనబడాలి చూడండి టవర్ మీకు ఎక్కడ అదిగోండి రైట్ సైడ్లో కనబడుతుంది టవరు ఆ టవర్ దగ్గర మనకైతే మాత్రం ఇవి ఉంటాయి అనమాట బోట్స్ అందులో ఒక బోర్డ్ తీసుకొని మనం లేట్ చేయకుండా ఆ బోర్డు ద్వారా మనం వెళ్ళామనుకోండి అనుకోండి మనకు కనబడుతుంది అనమాట అందులోనే స్పీడ్ బోర్డ్స్ ఉంటాయి స్పీడ్ బోట్స్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గా మనం రీచ్ అవ్వచ్చు బట్ మనకు ఆ ప్రదేశం ఎక్కడుందో తెలియదు మనం అయితే కొండల దగ్గరికి అయితే వచ్చాం సో నీట్ దేవుడు చెప్పిన ప్రకారంగా అయితే చివరికి మనం ఆ టవర్ దగ్గర కూడా చేరుకున్నాం సో ఇక్కడ మనం కార్ ఆపేసి డైరెక్ట్గా వెళ్ళి మనమైతే ఒక బోట్ చూసుకోవాల్సి ఉంటుంది ఈ సైడ్ అయితే బోట్స్ అయితే ఏం లేవు డైరెక్ట్గా మనం దిగాల్సిందే అదండి ఆ టవర్కి ముందు అయితే ఉన్నాయి మనకి సముద్రం తప్ప ఏది కూడా కనబడట్లేదు అనమాట ఓకే మనమైతే వాటర్లో అయితే దిగేసాం సో మొత్తం సముద్రమే కనబడుతుంది ఆ స్థావరం ఎక్కడుంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు సరే మనమైతే వెళ్దాం ఆ స్థావరంలో ఆ బైక్ అయితే మాత్రం మండే అగ్నిగోళంలా ఉంటుందన్నమాట ఆ బైక్ని ముట్టుకోవాలన్నా కూడా మనం కాలిపోతాం అనమాట అంత అంత వేడిగా ఉంటుంది ఆ బైక్ వచ్చేసి సరే మనమైతే వచ్చేసాం కదా సో ఇక్కడైతే మనం బోట్ తీసుకొని వెళ్ళాలి ముందుగా ప్రతి ఓ ఇక్కడ బోట్ అయితే ఉంది బ్రో బ్రో నాకు ఈ వైట్ బోటే కావాలి నువ్వు ఆ బ్లాక్ బోర్డ్ తీసుకో ఓకేనా దిగు 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 దిగరా అయ్యా దిగో అది లెక్క వీళ్ళ ఫ్రెండ్ని తోసేసినా కూడా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు చూడండి సర్లేండి ఇక లేట్ చేయకుండా మనమైతే బయలుదేరదాం అదిగోండి మన ఒడ్డుకు కూడా వెళ్ళిపోయాడు ఓకే గాయస్ మనమైతే దీన్ని తిన్నంగా నేరుగా మనం బయలుదేరాల్సి ఉంటుంది సో ఇంత దూరం వెళ్తున్న కొలిది మనకైతే దగ్గర కనబడుతూ ఉంటుంది అనమాట సో మనం ఇక్కడ నుంచి చూస్తే కనబడదు అలా ముందుకు వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి ఎక్కడ కూడా ఆగద్దు సో ఆయన చెప్పిన ప్రకారంగానే మనం వెళ్ళాలన్నమాట ఆ కొండకి ఆపోజిట్గా స్ట్రైట్గా మనమైతే వెళ్తున్నాం సో ఇక్కడైతే మాత్రం చాలా డేంజరస్ కిందనైతే చాలా షాక్స్ అయితే ఉంటాయి అదిగోండి ఆ రెండు కొండలు మీకు కనబడుతున్నాయా ఆ రెండు కొండలకి ఎదురుగా మనమైతే వెళ్తున్నాం అనమాట సో పర్ఫెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి మేబీ అది కనబడే అవకాశం ఉంది నేనైతే ఫుల్ బూస్ట్ అయితే యాక్టివేట్ చేశాను చాలా స్పీడ్గా మనమైతే దూసుకొని వెళ్ళిపోతున్నాం సో కొండ ఎదురుగానే వెళ్తున్నాం చాలా స్పీడ్గా ఓ మై గాడ్ చాలా దూరం వచ్చాం ఇప్పటికే ఓకే గైస్ ఇక్కడైతే నాకు ఎటువంటి ఛాయలు కూడా తెలియట్లేదు చాలా దూరం వచ్చాం ఇప్పటికే ఒక దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ వచ్చాం అరే అరే మీకు కనబడుతుందా ఓ మై గాడ్ అదేంటి గాల్లో చెట్లు ఉన్నాయి గైజ్ మీద చూసారా గాల్లో చెట్లు కనబడతాయి నాకు అరే మొత్తం గాల్లో చెట్లు అరే రే ఇప్పుడు నాకు స్థావరం కూడా కనబడుతుంది అరే ఏంట్రా ఇది మొత్తం వింత విడ్డూరంగా ఉంది మొత్తం వింతగా కనబడుతుంది నాకు అరే యార్ ఎక్కడికి వచ్చాం మనం నాకు అర్థం కావట్లేదు అరే ఆ స్థావరానికే వచ్చేసాం అనుకుంటా ఓ మై గాడ్ ఆఫ్ డ్రాగన్స్ ఉండే స్థావరానికి మనం వచ్చేసాం అరే ఓకే ఓకే మనమైతే తొందరగా ఇక్కడైతే మనం ఈ బోట్ని పార్క్ చేసి తొందరగా మనమైతే బయలుదేరాల్సి ఉంటుంది అరే యార్ ఇంత ఘోరంగా ఉంటుందా ఈ స్థావరం కనీసం దూరం నుంచి ఇంత పెద్ద స్థావరం ఏం కూడా కనబడలేదు చూడండి ఇక్కడ నుంచి మనకు ఆ కొండలు కూడా ఎటువంటి కొండలు కూడా కనబడట్లేదు మనం చాలా దూరం వచ్చేసాం ఈ స్థావరాన్ని ఆ నీటి దేవుడి నుంచి మొత్తం ఆక్రమించుకున్నాయన్నమాట ఆహా ఈ కొమాడ డ్రాగన్స్ చాలా డేంజరస్ కానీ మన ఐరన్ మ్యాన్ చాలా బాగా డిఫీట్ చేశాడు ప్రతి దాన్ని సరే మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం ఇక్కడ మండే అగ్నిగోళం ఉంటుందంట ఎక్కడ ఉంటుంది ఈ సైడ్ అయితే అగ్నిగోళం ఉండేలా నాకు అనిపించట్లేదు సో ఈ ముందుగా వెళ్దాం నేరుగా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఉంటుంది అదకొండి ఎదురుగా వచ్చేసి పెద్ద రాళ్ళ గుంట కనబడుతుంది ఆ రాళ్ళ గుంట మధ్యనే ఉంటుంది అనుకుంటా సమయానికి మనం ఈ డ్రెస్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఇక్కడ చాలా దుమ్ము దుమ్ముగా ఉంది మొత్తం ఎందుకంటే అగ్నిగోళం ఉంది కాబట్టి సరే మనమైతే తొందరగా బయలుదేరుదాం ఇక్కడ మొత్తం రాళ్ళగుంట గుంట ఉంది కాబట్టి ఈ రాళ్ళగుంట గుంట మధ్యలో ఖచ్చితంగా అగ్నిగోళం ఉంటుంది ఆ అగ్నిగోళం మధ్యలోనే ఖచ్చితంగా ఆ బైక్ అయితే ఉంటుంది మనమైతే ఆ బైక్ని తొందరగా సొంతం చేసుకోవాలి ఇక్కడికి ఎవరు వచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు సరే గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకో దారి కనబడుతుంది లోపలికైతే వెళ్తున్నాను నేను ఇది వచ్చేసి అగ్నిగోళంలోకి తీసుకువెళ్తుంది అనుకుంటున్నాను ఒకసారి వెళ్దాం మనకు కనబడిన దారిలో ముందు ముందుకు వెళ్తూ వెళ్తూ చూద్దాం వచ్చాం ఎక్కడికో ఎక్కడికి వచ్చాం ఓ మై గాడ్ ఏంటి అమ్మ బాబోయ్ అగ్నిగోళం ఓరి నాయనా నాయన మండుతుంది కదా అరే మనం ఈ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి మనం అయితే ఆలోచించకుండా తొందరగా బయలుదేరాలి ఓ మై గాడ్ ఇదిగోండి గాయస్ ఫైనలీ బైక్ని మనం కనిపెట్టేశాం అరే ఎర్రగా మండుతుంది అగ్నిగోళం లాగా ఇంకా దీని నుంచి కూడా మంటలు తుల్లుతున్నాయి ఓ మై గాడ్ ఇంకా దీంట్లో ఉన్న పవర్స్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంటాయనుకుంటా అరే 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 ఏంట్రా అగ్నిగోళంలో ఉంది దీని దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మాడి మసైపోతారేమో మనం ఈ డ్రెస్ వేసుకున్నాం కాబట్టి మనకి ఏం కాలేదు అరే యార్ ది బండి ఎంత ఎర్రగా ఉందో చూడండి కాలుతుంది అబ్బాబ్బా ఈ డ్రెస్ వేసుకున్నా కూడా మనకైతే లోపలికి మంట వస్తుంది సరే ఇక లేట్ చేయకుండా తొందరగా మన అవెంజర్స్ దగ్గరికి అవెంజర్స్ కి వెళ్ళి ఈ బైక్ ని చూపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు ఓకే దీనికి మొత్తానికి కారణం మనకి నీటి దేవుడే నీటి దేవుడికి కృతజ్ఞతలు అలానే లెస్టర్ కూడా లెస్టర్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తారు లెస్టర్ చెప్పకపోతే మనం నీటి దేవుడి దగ్గరికి వెళ్తామా చెప్పండి వెళ్ళం కదా ఓకే తొందరగా మనమైతే ఐరన్ మ్యాన్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఐజ్ లెట్స్ గో మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్ వచ్చేసాం తీరాని దగ్గరికి వచ్చేసాం ఈ రెండు కొండల మధ్య నుంచి తిన్నంగా ఉంది చూడండి ఆ స్థావరం బాగా చెప్పాడు మనకి దేవుడు ఇక దీని నుంచి దూకితే ఏమన్నా అమ్మో దూకితే నో 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 ఏంట్రా దూకద్దు అనుకున్నాను దూకేశాను అరే యార్ ఈ బైక్ నుంచి చూడండి మొత్తం మంటలు వస్తున్నాయి రాళ్ళు కూడా తుల్లుతున్నాయి అమ్మ బాబోయ్ ఇదేం బైక్ రా బాబు నా లైఫ్లో కూడా చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను సరే మనం తొందరగా బయలుదేరిపోదాం అవెంజర్స్ దగ్గరికి వాళ్ళు ఈ బైక్ చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఫాస్ట్గా వెళ్ళి చూసేద్దాం ఓకే మనమైతే వచ్చేసా గాయస్ ఇంకా దీంట్లో ఉన్న పవర్స్ అయితే మనం చెక్ చేయలేదు ఇప్పటి వరకు మనం గాల్లో తేలుతూ వచ్చాం అరే ఇదేంటి గాల్లో మనం తేలితేలా వండిపోవచ్చా అరే వండిపోయేలా తిన్నగా రూట్ ద్వారా మనం ముందుకు కూడా వెళ్ళిపోతున్నాం అబ్బా అరే రేరే ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు చూడండి నిప్పులు కూడా ఎలా తొలుతున్నాయో మనకు క్లియర్గా కనబడుతుంది సరే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే తక్షణమే వెళ్ళిపోవచ్చు ఎంత హైట్ అయినా వెళ్ళవచ్చు అనుకుంటా ఈ బైక్ ద్వారా దీని నుంచి చిమ్మే అగ్నిగోళాలు వస్తాయి అనుకుంటా ఆ అగ్నిగోళాలు కనుక వస్తే మళ్ళీ మనకి ప్రమాదం కాబట్టి నేను అందుకే దాన్ని ఏం చేయట్లేదు ఒకవేళ అగ్నిగోళం వస్తే మళ్ళీ మన సిటీకే ప్రమాదం అంట అందుకే దాని అయితే మనం అస్సలు కూడా యూజ్ చేయకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి ఇదిగోండి మన అవెంజర్స్ దగ్గరికి వచ్చేసాం గైజ్ ఫైనల్లీ మీ దగ్గరికి వచ్చేసా వస్తున్నా వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా వీళ్ళి బైక్ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఓకే మనమైతే లోపలికి వెళ్ళి బైక్ ఒకసారి వీళ్ళకి చూపించేద్దాం మై గాడ్ దీని నుంచి చూడండి మొత్తం నిప్పులు ఎలా తులుతున్నాయో ఒకసారి మీకు కరెక్ట్గా చూపిస్తాగండి మీరు చూస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు సరే ఇక్కడ కాదు కిందనే పార్క్ చేద్దాం మళ్ళీ పైకెవరు వస్తారు చెప్పండి ఫైనల్లీ తీసుకొచ్చేసాం అవెంజర్స్ ఇంటికి ఓకే చూడండి బైక్ వచ్చేసి మొత్తం అగ్నిగోళాలు చిమ్మి పడేస్తుంది అరే దీని నుంచి అగ్నిగోళాలు కొంచెం కొంచెం వస్తున్నాయి చూడండి మొత్తం గట్టిగా కాల్చేస్తున్నాయి చూడండి మొత్తం రాళ్ళ రప్పాలతో సహా తొలుతున్నాయి ఇంత డేంజరస్ బైక్ నా లైఫ్లో నేను ఎప్పటి కూడా చూడలేదు ఇంత పెద్ద బైకా ఓ నిన్న రాళ్ళు కూడా తులుతున్నాయి కదరా సరే ఒకసారి ఈ బైక్ని మనం లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించేద్దాం వాళ్ళు ఖచ్చితంగా షాక్ అవుతారు ఓకే ఇది ఒకవేళ మనం ఏదన్నా కాలే ఇంట్లో తీసుకెళ్తే ఇల్లు మొత్తం కాలిపోతుంది ఎందుకంటే అంత వేడిగా ఉంది ఇది ఓ మై గాడ్ హలో గాయ్స్ ఎలా ఉన్నారు అరే ఇదేంటి డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వే హలో గైజ్ ఫైనల్లీ ఎక్కడికి వెళ్ళా ఓరి బైక్ తీసుకొచ్చావా అమ్మో ఈ బైక్ సూపర్ సూపర్ ఆ ఇరగ తీసావు కదా సూపర్ ఆ ధను నాకు తెలుసులా నువ్వు తీసుకొస్తావనే నాకు తెలుసు నా ఈ బైక్ చాలా ఘోరంగా ఉంది చాలా వేడిగా ఉందేంటి ఇక్కడికి చాలా వేడి వచ్చేస్తుంది బామ్ దాని దగ్గరికి కూడా నేను రాలేను ఆ బైక్ ఎక్కాలన్నా కూడా నేను డ్రెస్ వేసుకోవాలనుకుంటా దానివల్ల ఏం చేద్దాం నేను బైక్ ఎక్కాలనుకుంటున్నాను కూడా ఈ బైక్ దగ్గరికి రాలేరు చెప్తున్నా కదా చాలా వేడిగా ఉంది సరేనా మళ్ళీ బైక్ తీసుకొస్తా ఓకే గాయస్ ఫైనల్లీ మనం అయితే ఈ బైక్ ని తీసుకొచ్చేసాం కష్టపడి చివరికి మన టాస్క్ వచ్చేసి ఫుల్గా కంప్లీట్ అయిపోయింది